బెడ్రూమ్ ఇల్లు నిర్మించాం అలాగే పూర్తి చేసినటువంటి ఇల్లు ఎనిమిది లక్షల యాభై వేల నూట డెబ్భై మూడు నిర్మాణ దశలో ఉన్నటువంటి ఇల్లు ఆరు లక్షల పదిహేను వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఇవి ఎందుకని పేద ప్రజలకు అందజేయడానికి ఆ మిగతా టెన్ పర్సెంట్ పనులు చేపించడానికి మీకు చేతులు రావట్లేదు అలాగే దాదాపు పదకొండు వందల కోట్ల పైగా బకాయిలు చెల్లించాలి బిల్లులకి ఏదైతే ఇల్లు తొంభై శాతం పూర్తి చేసినటువంటి ఇల్లులకి మీరు ఎందుకని బకాయిలు చెల్లించట్లేదు మీరు ఆగమేఘాల మీద మార్చి ముప్పై తారీఖు మీరు మీకు నచ్చినటువంటి కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చెల్లిస్తారు అడ్వాన్స్ బిల్లులు చెల్లిస్తారు కానీ నిర్మాణ దిశ పూర్తయ్యే దాదాపు పూర్త వస్తున్న వాటికి మాత్రం మీరు బిల్లులు బిల్లులు ఇవ్వరు అలాగే పల్లెల్లో తెలుగుదేశం ప్రభుత్వం అయాంలో ఎవరైతే పేదవారు ఉన్నారో ఆ పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం కొంత డబ్బులు మంజూరు చేసింది దానికి దాదాపు రెండు లక్షల మంది చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు కాంట్రాక్టర్లుగా వాళ్ళు అక్కడ ఇల్లు పూర్తి చేస్తే వాళ్ళకి ఇంతవరకు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే పదమూడు నెలల వరకు ఇప్పటి వరకు కూడా దానికి బిల్లులు చెల్లించరాదు చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటి అంటే మీకు బడా కాంట్రాక్టర్లు తప్ప చిన్న కాంట్రాక్టర్లు మీకు గుర్తుకు రారా అని ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం ఇవే కాకుండా రివర్స్ టెండరింగ్ పేరుతో టెండర్ పెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తుంది కానీ పేదలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది దాదాపు ఆరు లక్షల పదిహేను వేల మూడు వందల యాభై ఇల్లు పూర్తయ్యి ఇల్లు గృహప్రవేశం చేసే టైంలో మీరు దాన్ని ఆపి ఒక కక్ష పూరితమైనటువంటి వాతావరణం ఈ చంద్రబాబు నాయుడు గారు హయాంలో కట్టారు ఈ ఇల్లు మనం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు హయాంలో కట్టిన ఇల్లు అనే పేరు వస్తుందని మీరు టెన్ పర్సెంట్ పనులు కూడా పూర్తి చేయకుండా ఇల్లు ఆ తప్పకుండా ఇది కక్ష పూరితమైనటువంటి చర్య మీరు చంద్రబాబు నాయుడు గారికి మీద కక్ష పూరితం అనుకుంటున్నారు ఆరు లక్షల పదిహేను వేల మూడు వందల యాభై మంది పేదవాళ్ళ మీద కక్ష సాధిస్తున్నారు ఇవాళ ఏదైతే ఇల్లు కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే నామినల్ రేటు కట్టారో అది అప్పులు సప్పులు చేసుకొని వచ్చి కడితే ఎంతవరకు వాళ్ళకి భయోందోళన తప్ప ఇల్లు ఇస్తామో ఎవ్వరో ప్రభుత్వం జవాబుదారీతరం తీసుకొని మీకు త్వరలోనే ఇస్తాము మీరు ఎక్కడ భయపడకండి అని చెప్పినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా కనిపించట్లా ఇవాళ అందుకే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఏ అయితే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు పెట్టారో చిన్న అక్కడికి వెళ్ళి బారులు తీరి ప్రజలు అప్లికేషన్లు ఇస్తున్నారు ఈరోజు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవండి మీకు బెంగళూరులో ప్యాలెస్లు ఉండొచ్చు హైదరాబాదులో రాజ్మహల్ ఉండొచ్చు తాడేపల్లిలో ఉండొచ్చు రేపు వైజాగ్లో ఉండొచ్చు పేద ప్రజల ఆశల మీద నీళ్లు జల్లకండి పేద ప్రజలకి పూర్తయినటువంటి ఆరు లక్షల పదిహేను వేల మూడు వందల యాభై ఇల్లు ఏ అయితే పూర్తయినటువంటి నిర్మాణ దశలో ఉన్నటువంటి ఇల్లు ఏదో ఉన్నాయో అవి త్వరగా పూర్తి చేసి పేదవాళ్ళకి అప్పచెప్పండి అని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం అలాగే ఇళ్ళ స్థలాల్లో అమ్మకం స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు ఇరవై వేల దగ్గర నుంచి లక్ష రూపాయల దాకా ఇళ్ళ స్థలాల కేటాయింపులో దోచుకుంటున్నారు ఇదా ఇదా మీరు ఇల్లు స్థలాలు ఇచ్చేది ఒక పక్కేమో ఐదు లక్షలు విలువ చేయలేనటువంటి భూమిని యాభై లక్షలు కొని మరో మరోపక్క మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఇళ్ల స్థలాల పేరు మీద ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఇరవై వేలు నుంచి లక్ష రూపాయలు వెనక్కి పుంజుకొని లాక్కొంటున్నారు అది పేదవాడిని ఇంకా నాశనం చేసే పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది వాళ్ళకి ఇల్లు అంటే ఆశ ఆశ కాబట్టి వాళ్ళు ఇల్లు అనగానే ముందుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే ఆరు లక్షల పదిహేను వేల మూడు వందల యాభై చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తొంభై శాతం పూర్తయినటువంటి ఇల్లుని ఎమ్మన్నే పూర్తి చేయడమే కాకుండా ఎక్కడైతే మీరు ఇల్లు స్థలాలు ఇస్తున్నారో ఆ ఇల్లు స్థలాల్లో కూడా పేదవాడికి ఆ ఇల్లు స్థలం ఇచ్చినటువంటి మంజూరు చేసినటువంటి వ్యక్తికి అక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో టూ బెడ్రూమ్ ఫ్లాటు ఆ టూ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా కట్టించాల్సినటువంటి బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉందని అలా చేయాలని మేము కోరుకుంటున్నాం ప్లీజ్ వాచ్ తులసి న్యూస్ ప్లీజ్ న్యూస్